పెదకూరపాడు నియోజకవర్గం నాగిరెడ్డి పాలెంలో దగ్ధమైన టీడీపీ కార్యాలయాన్ని భాష్యం ప్రవీణ్ పరిశీలించారు. క్రోసరు ఘటన జరిగిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటివి పునరావృతం అయ్యేవి కావన్నారు. టీడీపీ కూటమి ప్రచారం నిర్వహించే సమయంలో వైసీపీ కవింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఉపాధి హామీ కూలీలను బలవంతంగా వైసీపీ నామినేషన్ కార్యక్రమానికి తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎస్పీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. నాగిరెడ్డిపాలెంలో మా పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ని తగలబెట్టడం జరిగింది. అర్ధరాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తగలబెట్టడం జరిగింది. వారిని మా వాళ్ళు గుర్తించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అట్లానే గతంలో కూడా గత వారంలో కోసూరు టౌన్లో ఉన్న మా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టడం, ఈ రోజున ఇది ఈ సంఘటన జరగటం, పెదకూరపాడు మండలం ఖమ్మంపాడులో కూడా ఇటువంటి సంఘటన జరిగిందండి. వీటన్నింటినీ మేము ఖండిస్తున్నాం. పోలీసు వారికి హెచ్చరిస్తున్నాం. పోలీసు వారు మీరు గతంలో కోసూరులో జరిగిన సందర్భంలో మీరు కనుక చర్య తీసుకొని ఉంటే ఇటువంటి సంఘటన మళ్ళీ రిపీట్ అయ్యేది కాదు. కనీసం ఈ రోజన్నా మీరు చర్య తీసుకొని దోషులను శిక్షించి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటే ముందు ఫర్దర్గా ఇటువంటి జరగవని మీకు చెప్తున్నాం. అట్లానే ఈ రోజున ప్రచార రథం మీద కళాకారులు తిరుగుతుంటే వారి మీద కూడా రాళ్ళు వేయటం జరిగింది. ఇటువంటి సంఘటనలు ప్రతి చోట జరుగుతున్నాయి. ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ వారు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? విధ్వంసం సృష్టిద్దాం అనుకున్నారా? గొడవలు పడదాం అనుకుంటున్నారా? లేకపోతే కవింపు చర్యలు దిగుతున్నారా? ఏంటనేది అర్థం కావట్లేదు. ఎంపీ గారికి ఫ్యామిలీ మెంబర్స్ అయిన రుద్రమదేవి గారు ప్రచారం రావడానికి జరిగింది. ఆ వారిని ఇబ్బంది పెడుతూ వారు వాళ్ళ వైసీపీ వారి ప్రచార వాహనాలు తీసుకొచ్చి మా ప్రచార వాహనాల ముందు పెట్టి ఇబ్బందికరమైన సంఘటనలు గురి చేశారు. ఇది చాలా ఖండిస్తున్నాం. పోలీసు వారికి వెంటనే కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు వచ్చి మా వారిని చెదరగొట్టారు, కానీ వాళ్ళని పంపించలేదండి. ఇటువంటి చర్యలను మేము ఖండిస్తున్నాం. పోలీసు వారి యొక్క ప్రవర్తన మీద కూడా మేము ఎస్పీ గారి దృష్టికి, డిఎస్పీ గారి దృష్టికి కూడా వాళ్ళు తీసుకెళ్తాం. ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే రాబోయే రోజుల్లో వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందండి. దయచేసి ఇటువంటి సంఘటనలు ఇక రిపీట్ చేయొద్దని చెప్తున్నాము. మళ్ళీ మళ్ళీ జరిగితే మాత్రం, ఫర్దర్గా ఏదన్నా జరిగితే మీరు దానికి బాధ్యులు మీరు అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు గత 10 రోజులుగా విధ్వంసాలు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు చాలా తప్పులు చేస్తారు. అసలు నియోజకవర్గానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో